మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. ఎందుకు వచ్చింది మునుగోడు ఉపఎన్నిక? కేవలం ఒకే ఒక కారణం, మునుగోడులో ఈ రోజు ఒక ఉపఎన్నిక రావడానికి కేవలం ఒకే ఒక కారణం, ఒక కాంట్రాక్టర్ బలుపు అహంకారం వల్లనే ఈ ఉపఎన్నిక వచ్చింది తప్ప వేరే కారణం ఏం లేదు. ఒక కాంట్రాక్టర్ ఆయనకు 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ నిచ్చి ఆయనను లోబర్చుకొని ఆయన ద్వారా డబ్బులు వెదజల్లి అవసరమైతే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే మునుగోడు ప్రజలను మునుగోడు ఓటర్లను అంగడి సరుకులాగా కొంటా అనే నరేంద్ర మోడీ అహంకారం ఏదైతున్నదో ఆ అహంకారానికి మునుగోడులో ఉన్న మా తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికనే ఈ ఎన్నిక. ఏ కారణం చేత వచ్చింది మునుగోడు ఎన్నిక ఒక్కసారి ఆలోచించండి. నిన్ననే మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు నల్గొండ జిల్లా నుంచి ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న జగదీశ్వర్ రెడ్డి గారు నిన్న అక్కడ ఒక మాట మాట్లాడినారు మునుగోడు నియోజకవర్గంలో. ఏమన్నాడు జగదీష్ అన్న? ఒక వ్యక్తి ధనవంతుడైతే, ఒక వ్యక్తి గొప్పవాడైతే, ఒక వ్యక్తి డబ్బులు సంపాదించుకుంటే ఆ నియోజకవర్గమో జిల్లానో బాగుపడదు. అందుకే నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులారా, మీరు రాజగోపాల్ రెడ్డికి ఏ 18,000 కోట్ల కాంట్రాక్టు ఏదైతే ఆయనకిచ్చినరో అదే 22,000 కోట్లు 18,000 కోట్లు మా నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఇస్తే మేము పోటీ నుంచి తప్పుకుంటాం, మేము పోటీ నుంచి తప్పుకుంటాం అని నిన్ననే జగదీశ్వర రెడ్డి అన్న అక్కడ మాట చెప్పిండు. నేను పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్తా ఉన్నా, మా మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కు కట్టుబడి ఉంటాం. మాకు కావాలి, మాకు కావాలి అభివృద్ధి. ఒక సీటో రెండు సీట్లతోనో ఫరక్ పడేదేం లేదు, ఒక సీటో రెండు సీట్లతోనో ఫరక్ పడేదేం లేదు. ఎందుకంటే 105 సీట్లతోని శాసనసభలో ప్రజల ఆశీర్వాదంతో మనం ఉన్నాం, ఒక సీట్తో పోయేదేం లేదు. కానీ కానీ ఆశ్చర్యం ఎక్కడనిపిస్తుందంటే, నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి 2009 గెలిచిన గెలిచినాక మీ అందరికి తెలుసు వెంటనే కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఉద్యమం ఆనాడు ఉధృతంగా జరుగుతున్నది. కానీ 2010 ఆనాడు అప్పటి శాసనసభలో సభ్యుడిగా ఉన్న నన్ను స్పీకర్ గారు ఒకరోజు పిలిచింది. అప్పుడు స్పీకర్ గారు నాదెండ్ల మనోహర్ గారు. ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ గారు నన్ను ఒకరోజు పిలిచింది. పిలిచి ఆయన ఒకటే అన్నాడు, ఉద్యమము తెలంగాణ రాష్ట్రం కావాలన్న ఆకాంక్ష, దానికి సంబంధించిన మీ పోరాటము దీన్నంతా కూడా నేను గౌరవిస్తా ఉన్నా, కానీ శాసనసభలో స్పీకర్గా ఉన్నా కొన్ని సమస్యల పట్ల కొంత పనిచేయాలనుకుంటున్నా, మీ సహకారం కావాలి అన్నాడు. ఏం సమస్య సార్ అన్న? నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనే వ్యాధి తీవ్రంగా ఉందట, మరి దానికి సంబంధించి కొంత అధ్యయనం చేద్దామనుకుంటున్నా, నేను చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి కొంత ప్రయత్నం చేద్దామనుకుంటున్నా అన్నాడు. తప్పకుండా చేయండి సార్, మంచి పని. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనేది అది ప్రకృతి తప్పిదం కాదు, ప్రభుత్వాల తప్పిదం. భూగర్భంలో ఎక్కడో నేలలో కింద లోపల ఉండే ఫ్లోరైడ్ను బోరుబాయిలు వేసి వేసి అక్కడ కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల, నల్లా నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల భూమి అడుగులో ఉండే ఫ్లోరైడు నీళ్ళల్లో కలిసి మా బిడ్డలు జీవత్సవాలైనరు, మీరు ఏదైనా చేస్తే సంతోషం, తప్పకుండా చేయండి అన్న. అంటే ఒక మీరు మీ సహకారం కావాలా, మీరు కూడా ఉండాలి టీంలా, మీరు కూడా నాతో పాటు రావాలి అన్నాడు. తప్పకుండా వస్తాం సార్ అని చెప్పి ఒక బస్సులో మేము ఒక 30-40 మందిని కలిసి బయలుదేరి స్పీకర్ గారి నేతృత్వంలో 2010 ఆ ప్రాంతానికి పోయినాం. ఎక్కడ ఉన్నది నల్గొండలో ఫ్లోరోసిస్ అంటే, దాని ఎపీ సెంటర్, దాని ప్రధాన కేంద్రం మునుగోడు నియోజకవర్గం, దాని పక్కనే ఉండే దేవరకొండ నియోజకవర్గం, కొద్దిగా అవతలికి నల్గొండలో కొంత, మా తమ్ముడు నియోజకవర్గంలో యువతలకి ఇబ్రహీంపట్నంలో కూడా కొంత ఉంటుంది, కానీ ప్రధానంగా కేంద్రీకృతం అయ్యింది మునుగోడు నియోజకవర్గంలో. మేము సీదా బస్ ఎక్కి మరిగూడ మండలం ఖుదాబక్ష్పల్లి పోయినాం. ఖుదాబక్ష్పల్లి అని మేమంటాం కానీ అక్కడ లోకల్స్ అందరూ ఖుదాష్పల్లి అంటారు దాన్ని, ఖుదాష్పల్లి. ఆ ఖుదాష్పల్లి పోయి ఆడ బస్సు దిగినాం. దిగి ఎమ్మెల్యేలందరం మళ్ళీ తిరుక్కుంటూ పోతున్నాం, ఆ ఊళ్ళో నడుచుకుంటూ అటు ఇటు పోతున్నాం. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మనిషి అనేవాడు ఎవడైనా సరే మనసు ఉంటే గుండె ఉంటే ఆ పరిస్థితి చూస్తే కళ్ళకెళ్ళి నీళ్లు రాక తప్పది. ఇంతే ఉన్నారు పిల్లలు, నేను దిగంగానే అనుకున్న వాళ్ళని చూసి పిల్లలేమో అనుకున్నా, వాళ్ళు పిల్లలు కాదు, పెద్దోళ్ళు, 20-25 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా ఇంతకంటే లేరు పైకి భూమికి వెళ్ళి. ఏందిరా అంటే బాధ, పాపం ఆ నీళ్లు ఫ్లోరైడ్ నీళ్లు, ఫ్లోరైడ్ నిండిన నీళ్లు, విషతుల్యమైన నీళ్ళు ఏవైతే మంచినీళ్ళు బోరింగ్ల ద్వారా మా ఆడబిడ్డలు తాగినరో, వాళ్ళ కడుపులో ఒక బిడ్డ పడితే, ఆ తల్లి కడుపులో ఒక బిడ్డ పడితే, గర్భవతి అయితే
అవే నీళ్లు చనుబాల రూపంలో ఆ తల్లి తినే ఆహారం రూపంలో తాగే నీళ్ల రూపంలో బిడ్డకు కూడా పోతాయి. ఆ ఫ్లోరైడ్ నిండిన నీళ్లు ఆ బిడ్డకు పోతే, గర్భంలో ఉండిన ఆ శిశువుకు పోతే ఏం జరిగింది అంటే కిడ్నీలు దెబ్బతింటాయి, బొక్కల్లో మూలుగ చచ్చిపోతుంది. మూలుగ చచ్చిపోయిన తర్వాత ఆ బొక్క మైనం ముద్ద లెక్క అయిపోతుంది. మైనం ముద్ద అంటే ఎట్లుంటుంది, ఎడదిప్పితే అడు తిరుగుతుంది. అట్లే ఆ పిల్లగాడు పుట్టే వరకే మొత్తం కాళ్ళు వంకర టింకర, చేతులు వంకర టింకర, నడుము గూని, మెడలు మొత్తం వంగిపోయి భూమికి వెళ్ళి రెండు అడుగులు మూడు అడుగుల కంటే పెరగకుండా ఉండని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నల్గొండ జిల్లాలోని మునుగోడు ప్రాంతంలోని 2 లక్షల మంది బిడ్డలు జీవత్సవాలుగా తయారైన పరిస్థితి. మరి ఆ పరిస్థితుల్లో ఆనాడు కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా 2006లో 2007లో స్వయంగా పాటలు రాసిండి, చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ ఇన్నటికి తీరాలని బాధ అని చెప్పి స్వయంగా ఆయననే పాటలు రాయడమే కాదు, మాల్ నుంచి మొదలుపెట్టి మొత్తం నల్గొండ జిల్లాలోని 32 మండలాల్లో బస్సు యాత్ర చేసి ఆనాడు గోడు విన్నాడు. ఆనాడు గోడు విని అక్కడి ప్రజలకు ఒకటే మాట చెప్పిండు, నల్గొండ బిడ్డలారా బాధపడకండి, నల్గొండ ప్రజలారా మా సోదరులారా సోదరిమణులారా మీ గోడు నేను విన్నను, తప్పకుండా తెలంగాణ వస్తుంది, వచ్చినాక మీ గోడు తీర్చే బాధ్యత నాది అని ఆనాడు కేసీఆర్ గారు మాట ఇచ్చింది. ఇచ్చిన మాట తప్పకుండా మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పైలాన్ ఎక్కడేసినాం, ఆ మిషన్ భగీరథ శంకుస్థాపన ఎక్కడ చేసినాం, చౌటుప్పల్ గడ్డ మీద. ఎక్కడనైతే కాంగ్రెస్ ఓడు, ఎక్కడనైతే ఆనాడున్న అప్పటి ప్రభుత్వాలు ఫ్లోరోసిస్ బండను మన నెత్తి మీద గుదిబండలాగా పెట్టిపోయినాయో మునుగోడులో, అదే మునుగోడులోని చౌటుప్పల్ మండల కేంద్రంలో విజయవాడ హైవే మీద వచ్చిపోయే ప్రతి ఒక్కరికి కనబడేటట్టు అక్కడనే పైలాన్ పెట్టినాం, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించినాం. కొందరు వ్యక్తులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించి ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఊరూరికి వేల కోట్లు దోచుకున్న డబ్బుతోటి ప్రలోభాలు పెట్టి రాజకీయాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఉప ఎన్నికలో మళ్లీ గెలవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ ధర్మ యుద్ధంలో ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు తెలంగాణ తలరాత మార్చేందుకు వచ్చిన ఎన్నిక. ఎటువంటి ఉద్యమంలో ఇటువంటి ఎన్నికలో మీరందరూ ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా, ఎటువంటి బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా ఈ కుటుంబం నుంచి, కేసీఆర్ కుటుంబం నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నియుక్తి కలగాలంటే ఈ ధర్మ యుద్ధంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ధర్మం వైపు ఉండాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే ఇది నా కోసం కాదు, తెలంగాణ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఒక కుటుంబం నుంచి విడిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న కోసం వచ్చిన ఎన్నిక. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ సోదరులారా, ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రం సాధించుకుని ఒక కుటుంబం చేతుల్లో బందీ అయిపోయింది, దాన్ని విడిపిస్తందుకు మునుగోడు గడ్డ మీద అమిత్ షా గారు వచ్చి భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చిపోయింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల వెంట నడుస్తుంది. ఆర్థిక సంక్షోభంలో ఉండి అతలాకతలంగా ఉన్న, అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో తప్ప, అదే మనకు శ్రీరామ రక్ష తప్పితే ఈ తెలంగాణ కాపాడలేము. ఈ దుర్మార్గ పాలన పోవాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ను మీరందరూ ఆశీర్వదించి గెలిపించండి, మీ ఓటు మీకేసుకోండి, మీ భవిష్యత్తు మీరు కాపాడుకోండి. అదేవిధంగా మీ అందరి సోదరుల మీడియా ద్వారా మళ్ళీ చెప్తున్నాం, నాకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే గత రెండు నెలల నుంచి టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ నేను అమ్ముడు పోయినా అని చెప్పి దుష్ప్రచారం చేస్తుంది, ఇందులో నిజం లేదు అని చెప్పి 1కి 10 సార్లు చెప్పిన, ఇంటర్వ్యూలో చెప్పిన, టీవీల ద్వారా మీడియా ద్వారా ప్రజల్లోకి పోయి చెప్పిన. నేను అమ్ముడు పోయే వ్యక్తిని కాదు, మా మునుగోడు ప్రజలు తల వంచుకునే పని ఎప్పుడు చేయలేదు. గత 13 సంవత్సరాలుగా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏ తప్పు చేయలేదు. స్వార్థం కోసం కానీ, ప్రలోభాల కోసం, డబ్బు కోసం నేను ఎక్కడ కూడా తప్పుడు పని చేయలేదు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పదవి త్యాగం చేసి ప్రజల్లోకి పోతే మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తారన్న కేవలం ఒకే ఒక కారణంతో ఈరోజు నన్ను వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకుంటూ, అపనిందలు వేసుకుంటూ, అసత్య ఆరోపణలు చేస్తుంది. నేను చెప్తున్నా ఈరోజు ఈ మీడియా ద్వారా, ఈరోజు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, తరుణ్ చంద్ గారు ఉన్నారు, రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు అందరూ ఇక్కడ, మొత్తం భారతీయ జనతా పార్టీ మొత్తం నాయకత్వం అంతా ఇక్కడ ఉంది. వాళ్ళందరూ ముందర చెప్తున్నా, నేను తప్పు చేసినట్టు రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. నేను పోటీ కూడా చేయను, రాజకీయ సన్యాసం తీసుకుంటా. 2 నెలల నుంచి చెప్తారు కదా, మేధావుల దగ్గరనో మీడియా దగ్గరనో ఏదైనా ఏజెన్సీ ద్వారా కానీ, ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఏ సంస్థతోనన్నా మీరు
మీరు ఇన్వెస్టిగేషన్ చేసి నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్తున్నా. ఒకవేళ చేయలేకపోతే మీ పదవికి రాజీనామా చేయండి, లేదంటే మిమ్మల్ని కోర్టు ద్వారా తప్పకుండా మీరు చట్టాన్ని మీరు చట్టం ద్వారా మిమ్మల్ని శిక్ష పెట్టేటట్టు చేస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తిగతంగా మీరు నన్ను దుష్ప్రచారం చేసి నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. సమాజం నమ్మరు. ఆస్తి కోసం డబ్బు కోసం పాకులాడే వాడిని అయితే పదవి త్యాగం చేసి ఓట్లు అడిగేంత ధైర్యం ఆ మనిషికి ఉండదు. నిజంగా అమ్ముడు పోదలుచుకుంటే 12 మంది ఎమ్మెల్యేలు మీరు కొనుక్కున్నారు కదా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను తెలంగాణ ప్రజల పక్షాన అసెంబ్లీలో గొంతు వినిపించిన మనిషిని, ఈరోజు ఒక నియంతక బుద్ధి రావాలని చెప్పి రాజీనామా చెప్పి ప్రజల్లోకి పోయిన మనిషిని ఈరోజు మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి తోరనే ఈ తెలంగాణ బాగుపడుతుందని నమ్మిన కాబట్టే పదవికి పార్టీకి రాజీనామా చేసి ప్రజల సమక్షంలో ఎన్నుకున్న ప్రజల సమక్షంలో కండువ కప్పుకుని చెప్తే దొంగచాటుగా ఇక్కడ కండువ కప్పుకోలే. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోలే. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా మరొకసారి, మీరు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టించారు కదా కేసీఆర్ గారు, మీరు మీ కొడుకు మీరందరు రండి గర్భగుడిలతో తడి బట్టలతోటి వస్తా ప్రమాణం చేస్తా దేవుని గుడిలో. నాకు భారతీయ జనతా పార్టీ ద్వారా నాకు ఏ లబ్ధి చెందలేదు, ఏ కాంట్రాక్ట్ రాలేదు. నా కుమారుడు చేసే వ్యాపారం ఇప్పుడు నాకు సంబంధం లేకున్నా సరే అది నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిగిన టెండర్లలో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది. తప్పితే నేను ఎక్కడ తప్పు చేయదు. మీరు గుళ్ళకు రాండి ప్రమాణం చేద్దామని చెప్పి సందర్భంగా మరొకసారి నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నా అని చెప్పి తెలియజేస్తూ